పెద్ద లాలి చేసింది ఇవాళ మా అమ్మాయి. లాలి చేసిన మా అమ్మాయికి ప్యాంట్ పొడిగైందా లేకపోతే ప్యాంట్ కురసైందా రాజే? అమ్మాయి పొడిగైంది. మా అమ్మాయి పొడిగిందా? కాదు, ప్యాంట్ పొడిగింది మా అమ్మాయికి. అయినప్పటికీ ఏమలే, మోకాలు రక్షణగా ఉంటాయి మాట. మోకాలు ఎటువంటి దెబ్బలు తగలకుండా మొత్తం పాకేస్తుందిగా. బండ్ల మీద పోయిద్ది, ఆ మెల్లంతా తిరిగిద్ది, అలాంటప్పుడు ఇలాంటి ప్యాంట్లు వేయాలి రాజే. మోకాలు గీసపోకుండా ఉంటాయి. మంచి పని చేసాం, థ్యాంక్స్ చెప్పినానా రాజకుమారి. గుడ్ మార్నింగ్. ఏంది ఈరోజు ఏదో ఒక విధంగా ఉన్నావు, తలకి నొప్పుకుందా? అదే నీ ఉదయం నుంచి తలకి నొప్పి అంటున్నావు, కళ్ళు అవుతున్నాయి అంటున్నావు, ఏంది అసలు కారణం? అవును పొద్దున్న అవును, చాలా మంది సబ్స్క్రైబర్లు కూడా రాజకుమారి నువ్వు ఎక్కులు వచ్చినప్పుడు ఒకసారి వీడియో పెట్టవా అన్నారు. పొద్దున్న ఒకసారి బియ్యాల్సింది మర్చిపోయా? ఆగిపోయినా లేకపోతే ఒకసారి ఎక్కులను ఆగిపోయినాయా? లేదు ప్రాబ్లం చెప్పలే, డాక్టర్ గారికి వెళ్దామా? తలకాయ నొప్పి ఒకటేనా? దేనికి? వంటలు చేసి చేసా? జెండు మమ్మ పూసుకున్నావు, శాస్త్రి బాబు తెచ్చాక? సరే. అవును ఈరోజు ఏం స్పెషలు? మార్నింగ్ కర్రీ కాదు, టిఫిన్ కాదు, మార్నింగ్ భోజనం ఏంటిది? టమాటాలు రొయ్యలు. బో రొయ్యలా? టమాటా రొయ్యలు కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది అండి అసలుకి. రొయ్యలు శుభ్రం చేయాలి అయ్యి, మనం తీసుకున్నాం కదా. రొయ్యలు వట్టి పచ్చి రొయ్యలా తీసుకొస్తారు రాజు? ఖచ్చితంగా ఖచ్చితంగా తీసుకురావాలి ఈసారి. అయ్యి ఇక్కడ దొరకవు రాజు, మన పల్లెటూరులో అడ్డు రోడ్డు వెళ్ళాలి. కనీసం 15 కిలోమీటర్లు పోతే ఆది అది కూడా సండే రోజు పోతే దొరుకుతాయి చేపలతో పాటు రొయ్యలు కూడా. రొయ్యలా పచ్చి రొయ్యలా? ఒక్కసారి కానీ తిన్నా. ఈసారి మంచి నీ చేతుల మీద చేయాలి రాజు, బాగుంటుంది. దాంట్లో ఒకటే ముళ్ళు ఉండిద్ది అంట. ఒక ముళ్ళు ఉండిద్ది అన్నారు, మరి నిజమా కాదు? తీసుకురావాలి. ఇగో రొయ్యల కూర, రొయ్యల కూర ఒకటి చేయాలి పచ్చి రొయ్యలతో. మళ్ళీ ఎండ్రకల కూర ఒకటి చేయాలి. ఎండ్రకల అంటే ఏంటి తెలుసా? పీతలు, పీతల కూర ఒకటి చేయాలి. నత్తల కూర చేయాలి. ఇవన్నీ చేయాలి అది, చాలా ఆశగా ఉంది ఇవన్నీ చేసి మన సబ్స్క్రైబర్లు చూపించాలని. అది కాక మనం కూడా ఎప్పుడు తినలేదు కదా, ఒకసారి చేద్దాం కంపల్సరీ. సరేనా? ఈసారి వాగు మన ఊర్లో ఎప్పుడైనా పొంగినప్పుడు నత్తలు ఎండ్రకాయలు అదే పీతలు ఇలాంటి బయటపడతాయి, తీసుకొచ్చి చేస్తా కానీ కూర చేయి. సరేనా? మళ్ళీ ట్రెండ్ అవుతున్నాయి కూడా పీతలు అలాంటివి, బాగు చూస్తారు. మనం కూడా తిన్నట్టు ఉండిద్ది, వీడియో పెట్టినట్టు ఉండిద్ది. ఈసారి ఒకసారి పోతాను నైటు షికారికి వాగులో పీతల కోసం. అంటే ఏం చేస్తారంటే కోడి పేగులు తీసుకొచ్చి ఆ కోడి పేగులు ఇటుక రేగు కట్టి ఎండ్రకాయలు బొక్కలు ఉంటాయి కదా, ఆ పీతలు బొక్కలు ఉన్న చోట వేసి ఉదయం వేసి నైట్ వెళ్ళాలి. నైట్ వెళ్తే అప్పుడు బయటకు వస్తాయి అంట అవి, అప్పుడు పట్టుకోవచ్చు అంట. కొంతమంది చెప్పారు నాకు ఐడియా, నీకు చెబుతున్నా. సరే తర్వాత కానీ మరి టమాటా శుభ్రం కోసేసుకున్నావా? నెక్స్ట్ ఉల్లిగడ్డలు, ఉల్లిగడ్డలు కూడా చూస్తున్నామండి. ఉల్లిగడ్డలు వచ్చేసి మా ఊర్లో మొన్నే 104 ఇచ్చారు, ఈరోజే 105 ఇచ్చారు. మీ ఊర్లో ఎంతకి ఇస్తున్నారో కామెంట్ చెప్పండి. తర్వాత వచ్చేసి ఇంకా మా సుహాసిని ఏమో టీ అడుకొస్తుంది. ఏది టీ అమ్మా? టమాటా తింటుందమ్మా? జలుబు టీ నోట్లది? అమ్మో పెద్ద టమాటా పోయిందే. ఏ సుహాసినే, భయం లేదు భక్తి లేదు? ఇద్దరు అరుతూ అదిరిపోయిద్దాము. అయ్యా అసలు అదిరిపోయే మామయ్య కనపడతల్లా. అదురు ఎందుకే పెద్ద ఇసిరేస్తుంది చూసావా? అది అది రా పులి బిడ్డ. ఏందా అమ్మరుతుందా? పోనీ 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 ఈసారికి. సరే మరి ఇంకా రొయ్యల కూర తొందరగా చేస్తే పని టైం అవుతుంది.
మన టిఫిన్ ఏమారుంది ఇంట్లో కాదులే. ఓకే రాజే, కోరికలు మొత్తం శుభ్రం కోసుకున్న తర్వాత దాని ప్రాసెస్ చూసేద్దాం. మరి నీ తాగిన పంటనుగా కట్టలపై మీద ఏం చేస్తావు, గ్యాస్ మీద చేయి ఇంకా చేయలేవా? ఆ చెవులకి ఏంది ఏం పెట్టుకోలేదు, నుదుటిన బొట్టు పెట్టుకోలేదు, పెట్టుకోవచ్చుగా, ఏం లేనిపోయినా నైస్గా పల్లెటూరు అమ్మేలాగా చక్కగా ఉన్నావులే. నీ నల్లబొట్టు ఒకటి పెట్టుకుంటుంది కదా నుదుటిన, అది బాగుంటుందంట, చాలా మంది కాంపిటీషన్ చూస్తున్నారు, పెట్టుకో. ఆ చెవులు కూడా అట్ట ఉండగాక బోర్డు దానిలాగా సరేలే. మా సుహాసినికి పెట్టండి కావాలంటే, చిన్న చిన్న బొట్టలు, రెండు స్టెప్పులు బొట్టలు, మూడు స్టెప్పులు బొట్టలు కావాలా సుహాసిని? మీ తమ్ముడేగా చెయ్యాల, గ్రాండ్ చేయాలా సుహాసిని సెలబ్రేషన్, పల్లె పల్ల ఊరు ఊరు చెప్పుకో రీతిన చెయ్యాలా. ఏమంటారా సుహాసిని బర్త్డే? బర్త్డే ఇప్పుడు వచ్చే నెలలో. నాది సుహాసింది. ఆహా, అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే సుహాసిని. రాజీ, నువ్వు తలకి నొప్పి అంటున్నావుగా, ఎత్తియమంటావా ఏమన్నా? చెప్తలే బావా, రొయ్యలు ఉన్నాయిగా, ఈ రొయ్యలు తలకలు తీసానా? ఏం చేస్తుంటా చేద్దాంలే, ఏదో ఒకటి మళ్ళీ ఎందుకు మొహమాటం చెప్పు. అంతే కదండి, ఇవ్వండి రొయ్యలు. ఈ రొయ్యలు కనబడుతున్నాయి కదా, ఈ రొయ్యలు కొన్న తలకాలు ఉండే కదా, ఆ తలకాలు తీసేసి మెల్ల వరకు ఇడిచేసి మనం బాడీ తినవచ్చు మాట. మొత్తం మొత్తం ఇవ్వడం లేదు, తలకే వరకు దిగిలాగా ఇంతవరకు మనం తినొచ్చు. ఫ్రై చేసుకొని కూడా తినొచ్చు, నూనెలో భలే ఉంటాయి. సరే అది ఇది చేస్తున్నాం. ఇంకా కొయ్యల కొరియలు పెట్టడం అయిపోలేదా? మరి వంట కార్యక్రమం మొదలు పెట్టావా? ఇంకా మాట్లాడినేమి మన పుత్రుడు మన కొడుకు సేవగామి అన్నట్టుగా. ఓకేనండి, ఇంకా మా అన్న నేను అలానే ఈ అబ్బాయి ముగ్గురు కలిసి పనికి వెళ్తున్నాము. ముందు భోజనం చేసి త్వరగా వెళ్ళాలి, కూర ఏం కావాలేదు. అరే తమ్ముడు తిన్నావా? తిని నేను వస్తా కానీ ఒక అరగంట ఆగిరా, వెళ్దామా? రాజే రారా, తొందరగా టైం లేదు. ఈరోజు ఉదయాన్నే పోయి కూరగాయలు అవి తీసుకురావడం లేట్ అయిపోయిందండి, లేకపోతే పాటికి అయిపోయేది అన్న కూరలు చేయడం. ఇటు ఎత్తుకుంటా నేను, తొందరగా కానీ ఓరు 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 వద్దు వద్దు వద్దులే వద్దు వద్దు అనేది బాగా వేయించుకొని పక్కకు తీసేసుకున్న తర్వాత గుడ్డిపై టమాటాలు అయితే వేసుకున్నాం. ఎందుకు కట్టారు సార్? సోమే మా పెట్టినట్టు అమ్మవే తలకి అడిగిస్తుంది అడుగుతుంది. చెప్పరా జీ. రొయ్యలు అయితే బాగా ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసేసుకున్నాం. ఓకే, సూపర్ ఉండే రొయ్యలు బాగా వేగి బ్రౌన్ రంగులోకి వచ్చినాయి. సాసు ఎక్కడికి వెళ్ళానా? తాతగడికి వెళ్ళావా? కత్తి ఎందుకు రౌడీలాగా నీకు కత్తి? కత్తి ఆమె రాజే, మరి చేతులు కత్తి తీసుకో. రొయ్యలు అయితే పక్క తీసిన తర్వాత కుళ్ళుపల్లి టమాటాలు మొత్తం ఒకసారి వేసుకున్నాం, టైం లేదు మనకి ఇప్పుడు. మొత్తం వేసుకొని కళ్ళు చేసుకొని కల్లుప్పు సాల్ట్ కల్లుప్పు పసుపు కారం మొత్తం వేసుకున్నాం. కానీ అలా 10 నిమిషాలు అయిపోవాలా? సాల్ట్ వేసుకున్నాం, కల్లుప్పు రెండు ఒకటేలే కానీ చిన్న పెద్ద ఎంత తేడా. కొంచెం పసుపు కారం వేసుకున్నాం. గుండి పని వచ్చావా? టమాటాలు అయితే బాగా ఉడికినాయి కదండి, లాస్ట్ అయితే రొయ్యలు అయితే ఇంకేయించుకున్నాం కదా, రొయ్యలు వేసుకున్నాం. ఏమా రొయ్యలు వేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకొని కర్రీ వేసుకుందాం. కర్రీ అయినట్టే బావకి భోజనం పెడితే బావి పనికి వెళ్తాడు.
కాదు భోజనం చేద్దాం ఇద్దరం కలిసి. రజిత వడ్డించుకున్నానా? ఇంకేం వస్తారు ఎక్కువ? బుడ్డ ఏడుతుందిగా, బుడ్డ మీ పాలు లేకపోతే నువ్వు వేసుకుని తిని వస్తారే. ఏం దువ్వా, నేను స్కూల్ పంపి త్వరగా స్నానం చేయించి. దువ్వు ఇప్పుడు కాదు, సాయంత్రం పూట. దువ్వు అంటే బొమ్మలండి మా భాషలో. అలా మాట్లాడుకుంటాం దువ్వు దువ్వా అని. ఇద్దరి పిల్లలకి బాగా జలుబు చేసిందే. సుహాసిని చేయాలనుకుంటా, సాధు ఒకటి జలుబు చేసింది బాగా. ఇండిసిన పడిపోయారు ఆడికి. రొయ్యల కూర, టమాటా కాంబినేషన్ సూపర్. చాలా బాగుంది రాజే. ఒక్కొక్క ముద్ద రొయ్యి తీసుకొని తింటే నంచుడు వేస్తే బాగుంటుంది. సాసో వీడది వీడియో తీస్తావా? పడుకో, చేతులు కింద పెట్టు. ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతుందా? ఓకేనండి. మా కెమెరా బాబు సాహస్ బాబు వీడియో తెస్తా ఉన్నాడు. రొయ్యల కూర మాత్రం అదిరిపోతుంది, కానీ చేయి పెడితే మాత్రం కాలిపోతుంది. తిందాం. ఇదిగోండి రొయ్య. చెప్పురా సాహస్ బాబు, మా డాడీ రొయ్యల గారికి ఎంత ఉండండి, టేస్ట్ అలా ఉంది చదువుతాడంట చూడండి. ఓకేనండి. అలా ముద్ద కలుపుకొని రొయ్యలు వేసుకొని రికార్డ్ అవుతుందా? చాలా బాగుంది కదండి, కానీ కొంచెం చప్పుడుగా ఉంది. చప్పుడు తింటే తప్పులేదు. ఓకేనండి. ఈరోజుకైతే వీడియో ఏదైనా ఇంక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంక బావేమో పనికి వెళ్తాడు, నేనేమో సాహస్కి స్నానం చేపించి స్కూల్కి పంపిస్తాను, సుహాస్ నేనేమో ఇంట్లో పనులు చేసుకోను, ఒక ముద్ద అన్నం తిని బొబ్బుంటాము. ఇంక వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్. బాయ్ బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియో తగలుద్దాం. రొయ్యల కూర మాత్రం సూపర్ ఉంది. రాజకుమారి, రాజే నేను మరి పిల్లలతో జాగ్రత్త ఇంటి కదా. సరే జాగ్రత్త. బడి బొమ్మ.